హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ థ్యాంక్ యూ ఆల్. సో ఎందుకంటే మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకునింది. సో మీ సపోర్ట్ వల్లనే అది సాధ్యమైంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో గురించి మాట్లాడినట్టయితే చిత్తూరులో సింధు టవర్స్ అండి. సో 199 రూపీస్ ఇస్తే అన్లిమిటెడ్ దోసెస్ 33 దోసెస్ అయితే ఉన్నాయి, 9 ఇడ్లీ పరోటా 9 అయితే ఉన్నాయి. సో మనమైతే ఈరోజు దీన్ని తిని ఎంజాయ్ చేద్దాం. సో ఎట్లుంటుందో వీడియో అయితే చూసి, సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫుడ్ ఫెస్టివల్ అన్లిమిటెడ్ ఛాలెంజ్. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి నేను నా ఫ్రెండ్ అయితే సిద్ధంగా ఉన్నాం. సో 199 రూపీస్ కడితే ఎంతైనా తినచ్చు ఒక మనిషి. సో అంబియన్స్ అయితే ఈ విధంగా ఉంది వీళ్ళైతే. సో మేమైతే స్టార్ట్ చేసాం ఛాలెంజ్ని. నేనైతే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది డ్రై ఫ్రూట్స్ దోశ ఫ్రెండ్స్. సో డ్రై ఫ్రూట్స్ దోశ అయితే ఈ విధంగా ఉంటుంది చూడడానికి. సో ఫస్ట్ ఇంప్రెషనే నాకైతే చాలా టేస్టీగా ఉంది దోశ అయితే. సో చాలా సూపర్గా ఉంది. సో ఆ డ్రై ఫ్రూట్స్తో కలిపి ఆ చెర్రీస్తో కలిసి తింటుంటే నాకైతే చాలా బాగా అనిపించింది దోశ. సో ఫస్ట్దే ఇంప్రెషన్ ఈ విధంగా ఉంది కాబట్టి మినిమం 10 ప్లేట్లన్నా తినాలి నేను. సో 199 రూపీస్కి న్యాయం అయితే చేయాలి. ఫస్ట్ది అయితే కంప్లీట్ అయిపోయింది. సో రెండో దానికోసం వెయిట్ అయితే చేస్తున్నాను నేను. మనోడు వచ్చేసి మష్రూమ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో మష్రూమ్ దోశ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. సో సెకండ్ దోశ అయితే వెజ్ స్ప్రింగ్ రోల్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాడు మనోడు. నాకైతే ఇంకా ఆర్డర్ ఇచ్చింది అయితే రాలేదు. నేను బేబీ గోల్డెన్ కార్న్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో ఫైనల్లీ మనకు కూడా వచ్చింది. సెకండ్ ప్లేట్ అయితే తీసుకున్నాను. సో ఆ బేబీ కార్న్స్ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. సో మెనూలో అయితే ఇది సెకండ్ హైయెస్ట్ ప్రైజ్ అయితే చెప్పచ్చు, 110 రూపీస్ ఇండివిజువల్ ప్రైజ్ అయితే. సో చాలా అద్భుతం ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో రెండో ప్లేట్ కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాను. సో దానికి కారణం టేస్ట్ అని చెప్పొచ్చు, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. సో 199 రూపీస్కి న్యాయం అయితే ఖచ్చితంగా చేయొచ్చు మీరు ఫుడ్డీ లవర్స్ అయితే. సో ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయొచ్చు. సో అంత అద్భుతంగా ఉంది టేస్ట్, ఆ చట్నీ కానీ ఆ సాంబార్ కానీ. సో చాలా క్వాలిటీగా ఉంది. తర్వాత నేను ఆర్డర్ ఇచ్చింది సో సాంబార్ మినీ ఇడ్లీస్. సో సాంబార్ మినీ ఇడ్లీ అయితే సో మనకు రెగ్యులర్గా దొరికే ఇడ్లీ సైజ్ అయితే ఉండదు ఈ ఇడ్లీ. సో దాంట్లో ఆఫ్ అయితే ఉంటుంది. సో చాలా చిన్నగా ఉంది. నాకైతే ఫస్ట్ టైం నేను చూశాను ఈ ఇడ్లీని. సో టేస్ట్ అయితే వండర్ఫుల్. గీ అయితే ఇచ్చారు. సో ఆ గీ కాంబినేషన్ సాంబార్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో కమ్మగా ఉంది ఫ్రెండ్స్. సో చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. చాలా చిన్న సైజెస్, ఒక ప్లేట్కి 10 అయితే ఇచ్చారు. సో ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంది కాబట్టి నేను వెంటనే తినగలిగాను. సో నేను థర్డ్ ప్లేట్ కూడా కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. సో 199 రూపీస్ ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తానని చెప్తున్నాను. సో మనోడు వద్దంటే వినకుండా పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాడు. సో స్టార్టింగ్లో అయితే ఈ విధంగా తింటున్నాడు. నేను సాంబార్ ఇడ్లీ అయితే కంప్లీట్ చేసి రెడీగా ఉన్నాను నెక్స్ట్. సో ఇది వచ్చేసి గన్ పౌడర్ ఇడ్లీ అండి. సో ఇది కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంది. సో ఆ ఇడ్లీ పైన పౌడర్ అయితే ఇచ్చేసారు, అంటే అన్ని రకాల గింజల పొడి అని చెప్పారు నాకైతే. సో అది కూడా చాలా వండర్ఫుల్ టేస్ట్ ఉంది. గీ కాంబినేషన్లో ఉంది అది కూడా. సో చాలా స్మూత్గా ఉంది ఇడ్లీ అయితే. సో ఆ గట్టి చట్నీలు అద్దుకొని తింటే చాలా బాగనిపించింది నాకైతే. సో నేను ఇది కూడా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. సో ఏదైతే అది అవుతుంది. మార్నింగ్ అయితే బాత్రూంలో యుద్ధం చేసుకుందామని అయితే నేను డిసైడ్ అయిపోయాను. సో చాలా సూపర్గా ఉంది. మనోడు చూడు, కంటికి కనిపించిన శత్రువుతో అయితే యుద్ధం చేస్తున్నాడు. లోపల మూడో ప్లేట్కే ఫ్లాట్ అయిపోయాడు. ఇక రూల్ ఏంటంటే ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక ప్లేట్ అయితే వెలిస్తారు. నెక్స్ట్ నేను ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి కరివేపాకు పొడి ఇడ్లీ. సో ఇది కూడా గీ కాంబినేషన్లో వస్తుంది. సో ఇది కూడా 10 క్వాంటిటీ అయితే ఇచ్చారు ఇడ్లీస్ మనకు. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది, కానీ కాస్త ఉప్పు అయితే నాకు ఎక్కువ అనిపించింది. అయినప్పటికీ నేనైతే వాన్ చేశాను ఫ్రెండ్స్. సో ఏది వదలలేదు నేను. నాకు ఇంకా ఎనర్జీ ఉంది, తినే అంత శక్తి అయితే ఉంది. సో కడుపు ఇంకా ఖాళీగానే ఉంది నాకు. సో ఇది కూడా కంప్లీట్ చేసేసాను నేనైతే. సో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి వీళ్ళు. సో చాలా సూపర్గా ఉంది. సో నేనైతే IASకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టయితే మెనూని అయితే చూస్తున్నాను. సో మెనూ చూడడం, ఆర్డర్ ఇవ్వడం, సో తేవడం, తినడం, ఆ విధంగా అయితే జరుగుతుంది. సో నేను ఫైనల్లీ ఇంకోటి చాక్లెట్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. నేను ఇక్కడే తప్పు చేశాను అనిపించింది. సో చాక్లెట్ దోశ అయితే లాస్ట్లో తీసుకోవాలనిపించింది నాకైతే, ఎందుకంటే అది కడుపు నింపేసింది. అయినా సరే దాన్ని నేను సక్సెస్ఫుల్గానే తిన్నాను. ఇబ్బందితో అయినా తినేసాను నేను సక్సెస్ఫుల్గా. సో ఎందుకంటే ఆ దోశ పుల్లగా ఉంటుంది, చాక్లెట్ అయితే తీయగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదనే చెప్పచ్చు. సో సో నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంచెం టైం తీసుకొనైనా నేను తినేసాను. సో టైం 10 PM వరకు మనం ఎంతైనా తినచ్చు. సో ఎంత లేట్ అయినా వాళ్ళు ఏమనరు. సో ఎట్లో గట్లా తినేసాను నేను చాక్లెట్ దోశ అయితే. సో ఇంకొక దోశ కోసం ఆర్డర్ ఇచ్చి చాక్లెట్ అయితే నేను నాకుంటున్నాను. నా కడుపు ఇంకా ఖాళీగా ఉంది. నెక్స్ట్ సింధు స్పెషల్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఏం లేదు, మన దోశ పైన వచ్చి ఆలు మసాలా అయితే ఇచ్చేసి దానిపైన పొడి అయితే చల్లిచ్చారు. ఆ పొడి స్పెషల్, సింధు స్పెషల్. సో వీళ్ళు ఓన్గానే దీన్ని తయారు చేస్తారు ఈ పొడులన్నీ. సో ఇది నార్మల్ మన రెగ్యులర్గా దొరికే మసాలా దోశలాగా అనిపించింది నాకైతే. సో దీన్ని కూడా నేనైతే తినేసాను. సో మనోడైతే ఆ ప్లేట్ దగ్గర ఆగిపోయాడు, మూడో ప్లేట్ దగ్గర నా ఫ్రెండ్ అయితే. సో లాస్ట్ ఫైనల్ నేను ఇది డ్రాగన్ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో డ్రాగన్ ఇడ్లీ కూడా చాలా సూపర్గా ఉంది, కానీ కొంచెం స్పైసీగా ఉంది. దాంట్లో జీడిపప్పు ఉండడం వల్ల కొంచెం టేస్టీగా అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ జీడిపప్పే మొత్తం ఏరుకొని ఒక స్పూన్లో వేసుకొని అయితే తినేసాను. సో జీడిపప్పు చాలా సూపర్గా ఉంది ఆ ఇడ్లీకి. సో మొత్తం నేనైతే ఏరి ఒక స్పూన్తో అయితే లాగించేసాను జీడిపప్పుని. సో డ్రాగన్ ఇడ్లీ కూడా నేను కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం ఇది 7వ ప్లేట్ నాదైతే. సో ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనైతే ఐస్ క్రీమ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. స్ట్రాబెరీ ఫ్లేవర్తో అయితే వచ్చింది. సో ఐస్ క్రీమ్ అయితే చాలా కరిగిపోయి వచ్చింది, నాకు లేట్గా వచ్చింది. సో ఫైనల్లీ నేను ఐస్ క్రీమ్ దోశ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. సో నేను 199 రూపీస్కి దాదాపు 700 పైన తిన్నాను నేను. సో ఇండివిజువల్ కాస్ట్ లెక్కేస్తే సో నా డబ్బుకి నేను న్యాయం చేశాను. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ రికార్డుని బ్రేక్ కూడా చేసాం. సో ఇక్కడ తిన్న వాళ్ళు 4 ప్లేట్స్ అంట హైస్ట్. సో దాన్ని నేను బ్రేక్ చేసి 8గా మార్చేసాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.